లేటెస్ట్ అన్నమాట, వెరీ న్యూ అప్డేట్ అనేది. ఏంటి ఆడియో లీక్? నేను అవంతి శ్రీనివాస్ గారితో నేను ఫోన్ లో మాట్లాడిన ఆడియో లీక్ ఎంత ఫేక్ చేశారంటే, పాపం అంటే వాళ్ళకి నా గురించి సరిగ్గా తెలియదు అనుకుంటా. డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ కొంచెం వర్కౌట్ చేసి చేయాల్సింది అదేదో. అందులో ఆడియో లీక్ లో ఏమని ఉంటుందంటే, ఆయన అడుగుతారు నన్ను, అవంతి శ్రీనివాస్ గారు, ఏమ్మా ఇంట్లో అందరూ వెళ్ళిపోయారా, పిల్లోడు కాలేజ్కి వెళ్ళిపోయాడా అని అడుగుతారు. ఆ కాలేజ్కి వెళ్ళిపోయారు అని నేను చెప్తానమాట. దాంట్లో మీకు లింక్ తర్వాత వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వెళ్ళిపోయారని చెప్తా. నా కొడుకు సెకండ్ క్లాస్ అండి, నా కొడుకు చిన్న పిల్లోడు. ఎలా మీరు ఇలా డీటెయిల్స్ సరిగ్గా కనుక్కోవాలి కదా, ఫేక్ చేసినా సరిగ్గా చేయాలి కదా. మీరు పోనీ ఎవరిని అడిగినా చెప్తారు కదా నా గురించి, వందల మందికి తెలుసు నా గురించి అని మీరేగా చెప్పింది. ఇలాగా ఇలాగా మీరు చేసేది? మళ్ళీ ఏమన్నా అంటే మేము మహిళలకు అంత గౌరవం ఇస్తాం ఇంత గౌరవం ఇస్తాం అని చెప్పుకుంటారు, ఇదేనా మీరు ఇచ్చే గౌరవం? అనిత గారు చెప్పండి, మీరు కూడా ఒక మహిళే కదా, ఇదేనా అండి ఒక మహిళని మీరు ట్రీట్ చేసే విధానం? ఇంకొక స్లైడ్ ఉంటుంది చూడండి, అవో వైఎస్ఆర్సీపీ, అదేంటది, గ్లోరీ టు ఎన్సీబీఎన్. వాట్ ఈజ్ యువర్ గ్లోరీ చంద్రబాబు నాయుడు గారు, వాట్ ఈజ్ యువర్ గ్లోరీ? అంటే ఇక్కడ నేను ఎప్పుడో డాన్స్ చేస్తూ చేసిన ఒక రీల్ ని పెట్టి యువజన శృంగార రసిక పార్టీ అంట. అసలు అంటే ఇంకా మరి సినిమాల్లోంచి వచ్చిన వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదా ఏంటి, నాకు అర్థం కాదు చెప్పండి. సినిమాల్లో వర్క్ చేసిన వాళ్ళు, ఇండస్ట్రీలో వర్క్ చేసిన వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదా? ఒక చిన్న సందేహం అండి, ఏమనుకోవద్దు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన గౌరవనీయులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, ఆయన ఎవరండి? ఆయన ఇండస్ట్రీ పర్సనేగా, ఆయన ఒక నటుడేగా. ముందు ప్రజారాజ్యాన్ని స్థాపించిన చిరంజీవి గారు, ఆయన ఎవరండి? ఆయన ఒక నటుడే కదా. ఎందుకు ఇప్పటి మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఎవరు? ఆయన నటుడే కదా. అంటే అబ్బాయిలు వస్తే పర్వాలేదు, అబ్బాయిలు వస్తే సూపరు, అమ్మాయిలు వస్తే మాత్రం అంతకుముందు వాళ్ళు చేసిన ఇలా పోస్ట్ చేసేసి మీకు నచ్చినటువంటి టెక్స్టులు రాసేసి క్యాప్షన్లు పెట్టేసి ఇలా చేస్తారా మీరు? ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? బాలకృష్ణ గారు, ఆయన కూడా ఒక నటుడే కదా. ఇప్పుడు బాలకృష్ణ గారు వాళ్ళ అబ్బాయి కూడా కొత్తగా మోక్షజ్ఞ గారు కూడా ఒక మూవీ చేస్తున్నారు, ఏమో ఇప్పుడు అంటే ఇప్పుడు ఆయన సినిమాల్లో ఆయన వాళ్ళు ఉన్నారు కాబట్టి అబ్బాయిలు వాళ్ళందరూ గొప్పవాళ్ళు. ఇప్పుడు రేపు పొద్దున్న మోక్షజ్ఞ గారు సినిమాల్లో పక్కన ఏ హీరోయిన్ చేసినా, వాళ్ళు ఏ పాటలు చేసి డాన్సులు చేసినా, అంటే హీరోయిన్ మరి పెడతారో పెట్టరో, మరి అమ్మాయిలు ఇలా ఇలా డాన్సులు చేయకూడదు కదా. ఏంటండి అసలు మీ పార్టీలోనే ఇంతకు ముందు జయసుధ గారు ఉన్నారు, జయప్రద గారు ఉన్నారు, కవిత గారు ఉన్నారు, అంటే వీళ్ళందరి వ్యక్తిత్వాల గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఓహోహో వాళ్ళు మీ పార్టీ వాళ్ళు కదా, ఓకే ఓకే ఓకే. సో మీ పార్టీలో ఉంటే ఓకే, మహిళలు ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు మీకు నచ్చని మీ వ్యతిరేక పార్టీలో ఉంటే మాత్రం వాళ్ళకి వ్యక్తిత్వాలు ఉండవు, వాళ్ళ వ్యక్తిత్వాల గురించి మనం ఏదైనా మాట్లాడేస్తాం, వాళ్ళ మీద మనం ఎంత అభాండాలైనా వేసేస్తాము, ఎంతైనా ట్రోల్ చేసేస్తాం, అంతేనా? అంతేనా మీరు చెప్పదలుచుకున్నది? చూడండి ఆ ట్రోల్స్ అసలు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ వెతికి ఆగు నైట్. అసలు ప్రతిది అంటే ఇంకా మహిళ అనగానే ఇలా ట్రోల్ చేయడము మీకు అలవాటైపోయిందండి, బేసిక్ గా అలవాటైపోయింది. అంటే ఇప్పటివరకు నా మీద కానీ ఆ రోజా గారి మీద కానీ మీరు చేస్తున్నటువంటి ట్రోల్స్ కానీ మీరు అంటున్నటువంటి మాటలు కానీ ఇవన్నీ ఏంటంటే చేసేవాళ్ళకి ధైర్యం, ఏ మనోళ్ళు ఉన్నారు చూసుకుంటారులే అనేటువంటి ఒక ధైర్యం. ఆ ధైర్యాన్ని ఇస్తుంది మీరు కాదా అండి? ఆ ధైర్యాన్ని ఇస్తుంది మీరు కాదా అని అడుగుతున్నా నేను. ఇలా ట్రోల్స్ చేసే వాళ్ళకైనా, ఇలా సైబర్ క్రైమ్లు చేసే వాళ్ళకైనా, లేదా మహిళల మీద బాలికల మీద చిన్నారుల మీద ఇలా అత్యాచారాలు అఘాయిత్యాలు చేసే వాళ్ళకైనా, హత్యలు చేసే వాళ్ళకైనా ధైర్యాలు ఇస్తోంది మీరు కాదా? మొట్టమొదటిసారి ఒక్కళ్ళు తప్పు చేయగానే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటే రెండో తప్పు జరగదు కదా, మీరు ఎందుకు తీసుకోవట్లేదు?
అంటే మీ పార్టీ నాయకులు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనా? దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలండి. కూటమి ప్రభుత్వం దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. మీరు అధికారంలోకి వచ్చింది ఎందుకు? మహిళల్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద లేదా? చిన్నపిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద లేదా? ఇలాంటి రాబందులు క్రూరముగాల నుంచి కాపాడే ధర్మం మీది కాదా చెప్పండి? ఇంత దారుణంగా సైబర్ క్రైములకు దిగుతున్నారు అంటే ఈ రాబందులంతా చిన్న పిల్లల మీద దూకుతున్నారు అంటే వీళ్ళంతా ఈ కామాందులంతా వాళ్ళ వెన్నుల్లో వణుకు పుట్టించే బాధ్యత మీది కాదా? దీనికి ఏం సమాధానం చెప్తారో చెప్పాలి నాకు. ఐల్ బి వెయిటింగ్. విచిత్రమైన విషయం ఏంటంటే మహిళల రక్షణ శాంతి భద్రతల అంశాల మీద దృష్టి పెట్టాల్సిన పోలీసులు ఇప్పుడు ఎలా అయిపోయారంటే వచ్చే రాజకీయ విమర్శలన్నింటినీ కూడా వాళ్ల బాధ్యతగా తీసుకుంటున్నారు పాపం వాళ్ళు. ఎస్, ఎవరెవరైతే ప్రస్తుతం మీరు చూడొచ్చు, ప్రస్తుతం ప్రభుత్వం మీద ఎవరైతే ఒక విమర్శ చేస్తారో అది చచ్చా ప్రభుత్వ బాధ్యత కాదు, అది మా బాధ్యత. దానికోసం పనిచేస్తున్నారు పోలీసు వ్యవస్థ అంతా. ఇప్పుడు చూడండి, ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఏపీ పోలీస్ ట్విట్టర్ హ్యాండిల్ టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ గా ఎప్పుడు మారిపోయిందో నాకు తెలియదు. మరి ఇసుక సిండికేట్ గురించి ప్రశ్నిస్తే చర్యలు తప్పమని హెచ్చరిస్తారు. రాజకీయ విమర్శలకు పోలీసులకు అసలు ఏంటండి సంబంధం? ఎందుకు రాజకీయాలకు పోలీస్ శాఖ వేదిక అవుతోంది? ఎందుకు? వై? రాష్ట్రానికి 14 లక్షల కోట్లు అప్పు ఉంది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క ఆధారాన్ని కూడా ఆయన చూపలేకపోయారు. మరి ఆయన మీద ఏం చర్య తీసుకుంటారు? 30 వేల మంది అమ్మాయిలు మిస్సింగ్, అసలు నేను అధికారంలోకి రాగానే నేను అందరినీ తీసుకొచ్చి నిలబడతాను అని అబద్దపు ప్రచారాలు చేశారే. తన పిల్లల కోసం బ్యాంకులో దాచిన డబ్బును కూడా తీసి కౌలు రైతుల కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ గారి గురించా మనం ఇలాంటివన్నీ మాట్లాడేది? ఎన్నో సమస్యల మీద ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయం చేసిన వ్యక్తిత్వం. 2 కోట్లు తీసుకునే ఒక స్టార్ హీరో సంపాదించిందంతా సహాయ కార్యక్రమాలకే పెట్టేసి ఆల్మోస్ట్ అప్పు చేసి మరీ ఒక పార్టీని నడుపుతున్నాడని మీలో ఎంతమందికి తెలుసు? అలాంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నాం. ముఖ్యంగా ఇంకా ఈ ఓటేసిన గుర్తు పోకముందే కూటమికి గుర్తుండిపోయే విజయాన్ని అందించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా చాలా 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 పెద్ద థ్యాంక్ యూ. 10 సంవత్సరాల నుంచి ఎన్నో అవమానాలు, ఎన్నో తిట్లు, ఎన్నో కష్టాలు ఇవన్నీ భరించి ఒక్కడే తన సొంత డబ్బుతో ఎవరి సహాయం లేకుండా ఒక పార్టీని నడిపించి ఏ పదవి లేకపోయినా సంపాదించిందంతా సహాయం చేసిన పవన్ కళ్యాణ్ గారి కష్టానికి ఈరోజు సరైన ఫలితం దక్కినందుకు, ముఖ్యంగా 70 వేలకు పైగా మెజారిటీతో ఆయన్ని గెలిపించిన పిఠాపురం ప్రజలకి, అలాగే ఆయన అనుకున్నది అనుకున్నట్టు కూటమిని ఈ స్థాయిలో నిలబెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ముఖ్యంగా ఈ గెలుపును అందరూ పాజిటివ్ వేలో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనల్ని మోసం చేసిన నాయకులను విమర్శించండి, అలాగే ఆడవాళ్ళని కూడా చూడకుండా ట్రోల్ చేసినటువంటి సోషల్ మీడియా వాళ్ళని విమర్శించండి, కానీ ఎవరైతే సగటు కార్యకర్తలు ఉంటారో వాళ్ళని మాత్రం ఎవ్వరూ ఏమనకండి. ఎందుకంటే వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే, గెలిస్తే ఆనందపడతారు, ఓడిపోతే బాధపడతారు. కాబట్టి అలాంటి వాళ్ళ జోలికి వెళ్లకుండా మన గెలుపుని హ్యాపీగా పాజిటివ్ వేలో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ